గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మా నలుగురు కూడా ఎమ్మెల్సీలుగా నల్గొండ వరంగల్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్లో కూడా నలుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ సర్పంచులకు సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా అయి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా అభివృద్ధిలో ముందుకు పోవడం జరుగుతున్నది. ఏదైతే ఎమ్మెల్సీగా లోపలిపడినటువంటి సమస్యల మీద కానీ వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి వాటిని ముందు తీసుకుపోయి పనిచేస్తాం. వరంగల్ జిల్లా శాసనమండలి సభ్యునిగా నాకు అవకాశం కల్పించిన పెద్దలు, నాకు దైవ సమానులైనటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు ఇంత ఈ పెద్ద అవకాశాన్ని కల్పించినందుకు కూడా వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వరంగల్ అభివృద్ధి కోసం నా వంతు కృషిగా శక్తివంచన లేకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజలందరికీ వరంగల్ ప్రజలందరికీ మరోసారి వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ప్రజలకు నా తరపున కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 100% నేను వరంగల్ అభివృద్ధికి తోడ్పడతానని కృషి చేస్తానని తెలియజేస్తాను. ముఖ్యంగా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు ఈ అవకాశం ఇచ్చిన, నాకు ఈ గెలుపు సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి గారు, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందరికి సహాయం చేస్తానికి నేను రాజకీయాలకు వచ్చాను. తప్పకుండా నేను అందరికీ అందుబాటులో ఉండి నాకు గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క ఓటర్కు నేను రుణపడి ఉంటాను. వాళ్ళని సేవ చేస్తానికి నేను ముందుగా ఉంటాను. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను.